हेलो फ्रेंड्स, वेलकम टू रॉकिंग एंड जॉय विद आरजेएस। नेन मी लक्ष्मी रम्यानी। ई रोज नेन मीकु चूपिंचबोये रेसिपी कोत्तिमीर पुदीना पुलाव। गरम मसाला मसाला दिनुसुलु इलांटिवेवी वाडकुंडा रुचि अदिरिपोये विधंगा कोत्तिमीर पुदीना पुलाव एला चेयालो चूसेयंडि। मरि दीनिकि कावाल्सिन पदार्थालु एंटो चूसेद्दामा। मरि ఉల్లిపాయలు ఇలాంటివేవి లేకుండా రెండే రెండు కూరగాయలతో దీన్ని చాలా అద్భుతంగా చేసేయొచ్చు। ఒక కప్పు క్యారెట్ ముక్కలుగా తరిగి పెట్టుకున్నవి, ఒక కప్పు బంగాళదుంప ముక్కలుగా తరిగి పెట్టుకున్నవి, చిన్నుల్లి 10 టు 12 పొట్టుదీసి పెట్టుకున్నవి, పచ్చిమిర్చి 3 చిలకలుగా చేసుకున్నవి, ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా శుభ్రంగా గిల్లుకొని ఒక గిన్నెలో నీరు వేసి పెట్టుకోవాలి। डब्बा बियम अंटे पाव किलो बियम दीन्नी ओकटिकी मूडु सार्लु कड़िगी ओक गिनेलोकी तीसुकोनी दानिकी ओकटिकी रेंडु चप्पुन एसर पोसी अरगंट सेपु नाननिव्वाली। कावाल्सिन पदार्थालु एंटो चूसेसारु कदा। मरि दीनी प्रासेस लोकी वेल्लिपोदामा। मरि स्टव ऑन चेसी सिम लो पेट्टुकोनी रेंडु स्पून्लंत ऑयल वेसी दीनि कोंचेम कागनिव्वाली। इदि कागाक मनं कड़िगी पेट्टुकुन्न कोत्तिमीर पुदीना इंदुलो वेसी మగ్గనివ్వాలి। ఇది మగ్గడానికి కొంచెం సమయం పడుతుంది। ఈ లోపు ఒక చిన్న ప్రాసెస్ ఉంది, అదేంటో చూసిద్దామా। ఒక బ్లెండర్ తీసుకొని అందులోకి చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చి, పొట్టుదీసి పెట్టుకున్న చిన్నుల్లి, రుచికి సరిపడా అర స్పూన్ కల్లుప్పు వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి। కొత్తిమీర పుదీనా మగ్గిపోయాయి। ముక్కలుగా తరిగి పెట్టుకున్న కూరగాయలు ఒకదాని తర్వాత ఒకటి వేసేయాలి। బంగాళదుంప ఒక కప్పు ముక్కలు, క్యారెట్ ఒక కప్పు ముక్కలు, ఈ రెండు వేసాక మనం మెత్తగా చేసి పెట్టుకున్న పేస్ట్ వేయాలి। దీనికి కొంచెం నీరు అవసరం అవుతుంది, అది ఎసర్లో వాడిన నీరు మాత్రమే తీసుకోండి। ఎక్స్ట్రా గనుక తీసుకుంటే మనకి అన్నం సంకటైపోయే ప్రమాదం ఉంది। ఈ మెత్తని పేస్ట్ ని తీసుకెళ్లి అందులో కూరగాయలో వేసి కలిపేయాలి। ఇందులోకి వేసుకున్నాక మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఎసర్తో సహా వేసేయాలి। అన్ని కుక్కర్లోకి వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి। మీకు రుచి ఏ మాత్రమన్న తగ్గింది అనిపిస్తే మీరు కల్లుప్పు కొంచెం వేసుకోండి। ఇక్కడ కూరగాయలు ఏమీ వాడడం లేదు, ఉల్లిపాయ, టమాటా, బీన్స్ కానీ ఇలాంటివేవి వాడనక్కర్లేదు। లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, షాజీరా ఇలాంటివేవి వాడకుండా మనం మిక్సీ పట్టిన పచ్చిమిర్చి చిన్నిల్లి పేస్ట్ దీనికి చాలా రుచినిస్తుంది। కుక్కర్ మూతకి విజిల్ పెట్టుకొని లోపలి పక్క గ్యాస్ కట్ పెట్టుకొని దానికి మూత పెట్టాలి। ఇప్పుడు దీన్ని కొంచెం మధ్యసగ మీద ఒక 4 టు 5 విజిల్స్ రానివ్వాలి। నేను వాడుతుంది మామూలు బియ్యం, మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు। బాస్మతి రైస్ అయితే 1 కి 1.5 చప్పున నీరు తీసుకోవాలి, 3 విజిల్స్ మాత్రమే రానివ్వాలి। ఇది ఎగ్జాక్ట్ గా ఇద్దరికి సరిపోతుంది। దీనిలోకి కర్రీస్ ఏమీ అక్కర్లేదు। తరువాత తాలింపు గరిటె ఒకటి పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకొని అది కొంచెం కరిగాక అందులోకి ముక్కలుగా చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు వేసి వేయించాలి। అది మంచి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించాలి। బంగారు విజిల్స్ వచ్చేసాక ప్రెషర్ పోయేంత వరకు ఒక 10 నిమిషాలు వదిలేయాలి। మూత తీసి అందులోకి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు నెయ్యితో సహా వేసి కలపాలి। కలిపేటప్పుడు జాగ్రత్త, బియ్యం బ్రేక్ అవ్వకుండా కలుపుకోవాలి। అంతే, వేడివేడిగా మన కొత్తిమీర పుదీనా పులావ్ రెడీ అయిపోయింది। దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది। గ్రేవీ కర్రీస్ మీ ఇష్టం। ఆగండి ఆగండి, దసరా దీపావళి వచ్చేస్తుంది, బయటికి వెళ్దామంటే కరోనా భయం, షాపింగ్ చేయాలి। పండక్కి కావాల్సిన చీరలు, కుర్తీస్, 1 గ్రామ్ జ్యువెలరీ, షర్ట్స్, జీన్స్, పార్టీ వేర్ ఎక్కడ తెచ్చుకోవాలి? టైం లేదు, ఇప్పుడు ఆర్డర్ పెడితే పండక్కి అందుతాయా అనే ప్రశ్నలు మీలో మెదులుతున్నాయా? అయితే పిక్ అండ్ పే అనే ఎఫ్పి పే చూడండి, మీకు కావాల్సిన అన్ని రకాల వెరైటీస్, మోడల్స్, అన్ని వయసు వారికి అన్ని సైజుల్లో దొరుకుతాయి। తక్కువ ధర, ఎక్కువ మన్నిక అంటే పిక్ అండ్ పేనే। ఆర్డర్ చేసినా అది తక్కువ రోజులకే డెలివరీ లభిస్తుంది। షాపింగ్ మాల్ కంటే తక్కువ ధరకే ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్కి లభిస్తాయి। యూపీఐ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు। హ్యాండ్లూమ్, సెమీ కాటన్, దుపట్టా,
డ్రెస్ మెటీరియల్స్ లిచీ సిల్క్ జాక్వర్డ్ వర్క్ నియాన్ కలంకారీ హ్యాండ్మేడ్ ఇక్కత్ తఫట్టా ఇలా ఎన్నో రకాలు లెహంగా పట్టు చీరలు జెంట్స్ టీషర్ట్స్ ఉమెన్ షర్ట్స్ కూడా లభిస్తాయి వన్ గ్రామ్ జ్యువెలరీలో ముద్దపూసలు ముత్యాల గొలుసులు చెవిపోగులు పెండెంట్స్ లాకెట్స్ పెద్ద సైజ్ చేతి ఉంగరాలు పార్టీవేర్ సెమీ కట్ స్టోన్స్ పెరల్స్ చెవికమ్మలు హ్యాండ్ బ్యాగ్స్ ఇలా మరిన్ని రకాలు మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ని పిక్ అండ్ పే పేజ్లో చూసి ఆర్డర్ చేయండి ఎఫ్బి పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇంకెందుకు ఆలస్యం పండక్కి ఆన్లైన్ షాపింగ్ మొదలు పెట్టేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రాకింగ్ అండ్ జాయ్ విత్ ఆర్జేస్ థ్యాంక్ యూ